తెలంగాణలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అది అనూహ్యమైనటువంటి పరిణామం. అంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యవహారం, అక్కడికి వెళ్ళినట్టు అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే, నారాయణ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రి నారాయణకి సంబంధించి ఆయన కార్యాలయం అక్కడ ఒకటి ఉన్నదని, అంటే మామూలుగా ఏదో మనం అనుకునేటువంటి ఎప్పుడైనా సరే వీటికి అనుకుంటుంటాం, అంటే దాన్ని ఏమంటాము గ్రౌండ్ లెవెల్లో ఆయన కాలేజీలు వీటికి సంబంధించి, బట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంబంధించినటువంటి కార్యాలయం ఉందంట. ఆ దాంట్లో దాదాపుగా 40 మంది వరకు అధికారులు కలిసి సోదాలు చేస్తుండటం సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక్కడ వీళ్ళు ప్రాథమికంగా దీంట్లో కొన్ని మీడియాల్లో తీసుకొచ్చినటువంటి కథనాల ప్రకారం చూస్తే ఆయన ఆ మేనేజింగ్ సర్వీసెస్ ద్వారా కొంత ఫండింగ్ అమరావతి చుట్టుపక్కల భూములకు ఉన్న, ఇప్పుడు రామకృష్ణ హౌసింగ్లో కూడా ఆయన ఇన్వెస్ట్మెంట్సే ఉన్నాయి అన్నటువంటిది ఐడెంటిఫై అయింది అన్నటువంటిది ప్రచారంలోకి వస్తుంది. అంటే ఇప్పుడు అమరావతిలో భూముల కొనుగోళ్ళు కొంతమంది అంటే ఈ రైతుల దగ్గర నుంచి తీసుకోవడం, వాటిని వేరే వాళ్ళకి అదే ప్రభుత్వానికి సరెండర్ చేయడం, ఈ విషయంలో నారాయణ అట్లా కాకుండా చుట్టూ అమరావతి బయట అంటే ఆ 52,000 ఎకరాలకి బయట ఉన్నటువంటి ప్రాంతం, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో భూములు కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. తద్వారా అది కూడా ఇట్లాగే కొనుక్కుని తక్కువ రేటుకు కొనేసేసి బిఫోర్ అమరావతి అనౌన్స్మెంట్ కొనేసేసి అప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఉన్నటువంటి సందర్భంలో కొనేసేసి వాటిని తర్వాతన అంటే ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే రాజధాని వస్తుందో ఈ చుట్టుపక్కలంతా కూడా ఆటోమేటిక్ కోట్లలో పోతుంది కదా. ఇప్పుడు మురళీమోహన్ గారిది ఏమైంది, హైటెక్ సిటీ కట్టాక ఎదురుగొండ శిల్పారామన్ దగ్గరలో ఉన్నటువంటి ఆయన వెంచర్ 8 కోట్ల రూపాయలకి పోయింది. ఆ తరహాలో ఆదాయం సంపాదించడానికి ముందస్తుగా ఈయనకి సమాచారం ఉందన్నటువంటి అంశాన్ని రుజువు చేయడానికి చేస్తున్నారా, లేకపోతే మరింకేదైనా ఉందా అనేటువంటి తేలాల్సి ఉంది.